రైట్ గా లిక్కర్ దందా లాభాలతో భూములు కొన్నారు పిల్లై బుచ్చిబాబు ద్వారా హైదరాబాద్ లో కొన్న ఎమ్మెల్సీ కవిత రాజకీయ పలుకుబడితో తక్కువ రేటుకే దక్కించుకున్నారు సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో బయటపెట్టిన ఈడి కవిత భర్త అనిల్ పేరు కూడా ప్రస్తావన చార్జ్ షీట్లను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ నెల 10న విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవితపై ఈడి సంచలన అభియోగాలు మోపింది లిక్కర్స్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో అరుణ్ పిల్లై బుచ్చిబాబు ద్వారా హైదరాబాద్ లో ఆమె భూములు కొన్నారని ఆరోపించింది తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకు ఆ భూములను కవిత దక్కించుకున్నారని ఈడి పేర్కొంది ముడుపుల చెల్లింపులను ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపింది కవిత భర్త అనిల్ పేరు కూడా తొలిసారి చార్జ్ షీట్ లో ప్రస్తావించింది అంటూ ఇగో ఈ పుణ్య దంపతుల పేరు లిక్కర్ దందాలో మొట్టమొదటిసారిగా ఎక్కింది ఇక కవిత పేరు అయితే ఆ మొదటి నుంచి ఉంది కవిత పేరు అయితే మొదటి నుంచి ఉంది కాబట్టి ఈ కేసులో వీళ్ళని అరెస్ట్ చేస్తారంటే చేస్తారనే నమ్మకం నాకు లేదు ఎందుకంటే సేమ్ టైం ఎప్పుడైతే చార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లు వచ్చినో కేసీఆర్ ఇయాల ఢిల్లీకి వస్తుండు మళ్ళా అంతే ఇయాల ఢిల్లీ ప్రయాణం ఉంది కేసీఆర్ ది నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతా ఉన్నాడు ఉండబోయి అవన్నీ సెట్ చేసి వస్తాడు కదా మొత్తం వ్యవహారం అంతా చక్కదిద్దుతాడు మీరు చూడండి అప్పుడు ములాయం సింగ్ యాదవ్ చనిపోయినప్పుడు కూడా వారం రోజులు జరిగింది అదే చెదరపడుగు 1260 రూపాయలు భూముల వ్యవహారంలో కవిత భర్త అనిల్ తో పాటు అరుణ్ పిల్లై కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వామి రవిశంకర్ చెట్టికి గల సంబంధాన్ని ఈడి వెల్లడించింది క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వామి రవిశంకర్ చెట్టి నుంచి అరుణ్ పిల్లై 5 కోట్లకు స్థలాన్ని కొనుగోలు చేశాడని తెలిపింది అదే విధంగా కవిత భర్త అనిల్ భాగస్వామిగా ఉన్న ఎన్గ్రోత్ క్యాపిటల్ సంస్థ పేరిట బుచ్చిబాబు కూడా ల్యాండ్ ను కొనుగోలు చేశాడని పేర్కొంది మార్కెట్ విలువ చదరపడుకు 1760 ఉంటే కవితకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేవలం 1260 రూపాయలు చెల్లించి కొన్నారని ఈడి తెలిపిందంటూ ఒక వార్త బాగానే తెలిపిను ఈడి చెప్తావును ఏది మరి అరెస్ట్ మంచిగానే చెప్తున్నావు కానీ అరెస్ట్ ఏది ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇగో మార్చి 20న ఢిల్లీలోని ఈడి ఆఫీస్ వద్ద కవిత ఆమె భర్త ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తారనే నమ్మకం అయితే ఎవరికి లేదు కవిత అరెస్ట్ అనేది కాలగర్భంలో కలిసిన ఇంకా డౌట్ ఉంది ఎవరికి ఎవరు డౌట్ పడకండి కవితను అరెస్ట్ చేయరు